డిజిటల్ ఛానల్స్ మన జంఘారెడ్డిగూడెం కేబుల్ నెట్వర్క్ నుండి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు డిజిటల్ ప్రసారాలను ప్రారంభించినట్లుగా మేనేజ్మెంట్ తెలియజేశారు. మన చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న డిజిటల్ ప్రసారాల కన్నా అత్యధికమైన క్వాలిటీతో ఇప్పుడు ప్రసారం అవుతున్న ఎన్లాక్ సిస్టమ్ లో కన్నా ఎక్కువ ఛానల్స్ తో మరియు అనేక హెచ్డి ఛానల్స్ తో ప్రసారాలు ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ ప్రసారాలను పొందాలంటే ప్రతి ఒక్కరూ సెటప్ బాక్స్ ను మీ కేబుల్ ఆపరేటర్ వద్ద నుండి కొనుగోలు చేసి తద్వారా పూర్తి వినోదభరితమైన అత్యధిక పే ఛానల్స్ పొందవచ్చని సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ మొత్తం వ్యవహారంపై వివరాలను తెలియజేశారు. జంగారెడ్డి సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నమస్కారమండి. మేము ఇప్పటివరకు మా కేబుల్ ప్రసారాల ద్వారా ఎన్నో ఛానల్స్ ఇస్తూ మిమ్మల్ని ఆనందం చేశాం. అలాగే కేబుల్ టీవీ ఇండస్ట్రీలో కొత్త వరడి డిజిటల్ ఛానల్స్ అని సెటాప్ బాక్స్ అని మీరు గత కొద్ది సంవత్సరాల నుంచి వింటున్నారు. ఈ డిజిటల్ అనేది అసలు సెటాప్ బాక్స్ ఎందుకు పెట్టుకోవాలన్నది మీకు తెలియాలంటే, ఇది కేంద్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు భారతదేశంలో ఉన్న ప్రతి కేబుల్ టీవీ నడిపే యజమానులు డిజిటల్ నెట్వర్క్ ద్వారా మాత్రమే ఈ మీ ఛానల్ మీ ఇంటికి ప్రసారం చేయాలి. ఎందుకంటే ఇప్పటివరకు వస్తున్న సిస్టమ్ని అనలాగ్ సిస్టమ్ అంటారు. ఈ అనలాగ్ సిస్టమ్ల ద్వారా గవర్నమెంట్కి కొన్ని సర్వీసుల్ని ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ అనలాగ్ని ఆపేసి డిజిటల్లో ప్రసారం చేయమని మాకు ఉత్తర్వులు జారీ చేయడం, అలా ప్రసారం చేయని కేబుల్ టీవీ యజమానులు అవసరమైతే వాళ్ళు కంట్రోల్ రూమ్ సీజ్ చేసే వరకు ఇదొక ట్రాయ్ అనే రెగ్యులేటర్ అథారిటీని పెట్టి మమ్మల్ని క్రమబద్ధీకరణ చేస్తుంది. అందులో భాగంగా ఇండియాలోని అన్ని మున్సిపాలిటీలు 2018 డిసెంబర్31లోగా అందరం కూడా ఇప్పుడు ప్రసారం అవుతున్న అనలాగ్ సిస్టమ్ని నిలుపుదల చేసి డిజిటల్ ద్వారానే ఛానల్స్ పంపాలి. అంటే డిజిటల్ ద్వారా ఛానల్ పంపడం అంటే ప్రతి ఒక్కరూ మీరు కూడా మీ కేబుల్ వరకు సెటాప్ బాక్స్ను పెట్టుకుని తద్వారా కనెక్షన్ టీవీకి ఇస్తే కనుక అప్పుడు మీకు అత్యధికమైన క్వాలిటీతో నంబర్ ఆఫ్ ఛానల్స్ మీ ప్రసారం అవుతాయి. అంతే తప్ప ఈ సెటాప్ బాక్స్ లేకుండా కేవలం పుణ్య సిస్టంలో వైర్ కనెక్షన్ ద్వారా ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మీకు ఛానల్స్ రావు. అయితే డిసెంబర్31 వరకు టైం ఉన్నది కదా, అప్పుడు తీసుకోవచ్చులేదని మీరు సెటాప్ బాక్స్ అనుకుంటే కనుక మీరు నష్టపోయే ప్రయోజనాలు ఏంటంటే, ఒకటి, అందరూ డిసెంబర్31 వరకు వెయిట్ చేస్తే కనుక ఒకేసారి అందరూ బాక్సులు కావాలంటే దురదృష్టవశాత్తు మన ఇండియాలో ఈ సెటాప్ బాక్స్ని తయారు చేసే ఒక్క కంపెనీ కూడా లేదు. కొన్ని కోట్ల బాక్సులు ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. అందుచేతనే ఈ సెటాప్ బాక్సులు ఇప్పుడున్న రేట్లు కొంచెం మీ అందరికీ ఎక్కువగా అనిపించి ఉండొచ్చు. పూర్తిగా దిగుమతి చేసుకునే సెటాప్ బాక్స్ని కోట్ల మంది ప్రజలు కొనుక్కొని ఆ సెటాప్ బాక్స్ని ఫిట్ చేసుకొని మిమ్మల్ని ఛానల్ చూడమని మాకు ఆదేశించడం అనేది. అందువలన మీరందరూ డిసెంబర్లోనే మాకు సెటాప్ బాక్స్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ బాక్స్ను అందించలేకపోతాం. తద్వారా మీరు కేబుల్ టీవీ ప్రసారం చూడలేక ఇబ్బంది పడతారు. ఇతర డిష్ నెట్వర్క్కి వెళ్ళి బాక్స్ తెచ్చుకుందామన్నా మీరు లోకల్ ఛానల్ మిస్ అవుతారు. మిగతా డిష్ ఛానల్స్ ద్వారా మీరు ఛానల్స్ చూడొచ్చు అని అనుకుంటే కనుక మేము ఇప్పుడు ఇచ్చే పే ఛానల్స్ ఏదైతే డిజిటల్ ప్రసారాలు ప్రారంభించి ఇప్పుడు సెటాప్ బాక్స్ తగ్గుతున్న అన్ని ప్యాకేజీలు, అన్ని ఇంగ్లీషు, స్పోర్ట్స్, హెచ్డి ఛానల్స్, ఈ ప్యాకేజీలు అన్నీ కలిపితే బయట నెట్వర్క్ వాళ్ళు దాదాపుగా 400 నుంచి 500 ప్యాకేజీ ఛార్జ్ చేస్తారు. కానీ ఈ కేబుల్ ఆపరేటర్ ద్వారా మీరు సెటాప్ బాక్స్ తీసుకొని కానీ మీరు ఛానల్స్ని చూడగలిగితే కనుక అది కేవలం 200 రూపాయల్లోనే ఉంటుంది. అది అత్యధిక ప్రయోజనం. కావున మీరు డిసెంబర్ 31 వరకు చూడకుండా
ఇప్పుడే తొందరపడి మీ సెటప్ బాక్స్ తీసుకొని మీ ప్రసారాలని అత్యధిక క్వాలిటీతో పొందమని నాకు కోరిక. అలాగే ఇప్పుడున్న ప్రసారాలకి డిజిటల్ బాక్స్ ఇప్పుడే ధరించుకోవడం ఇంకో ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు కేవలం మీకు 90 నుంచి 70 ఛానల్స్ వరకు మధ్యలో ఈ మధ్యకాలం ఒక 20 ఛానల్స్ తగ్గించడం మీకు 70 నుంచి 75 ఛానల్స్ వస్తున్నాయి. కానీ అందులో చాలా స్పోర్ట్స్ ఛానల్స్ కానీ ఇంగ్లీషు మరియు హిందీ మూవీస్ ఛానల్స్ మీరు మిస్ అవుతున్నారు. అలాగే అనేక హెచ్డీ ఛానల్స్ అవన్నీ చూడాలంటే మీకు డెఫినెట్గా ఈ సెటప్ బాక్స్ ధరించాలి. ఇన్ని ఛానల్స్తో పాటు నెంబర్ ఆఫ్ ఛానల్స్ దాదాపు 150 నుంచి 200 ఇప్పటికి మేము 150 ఛానల్స్ ప్రచారం చేస్తున్నాం. మరికొద్ది రోజుల్లో అది 200కి ఆ మరికొద్ది రోజుల్లో 250కి వెళ్ళవచ్చు. అయితే ఈ 150లోనే మీరు అనుకున్న అన్ని భాషలకు సంబంధించిన ఛానల్స్ ఇప్పటికే కవర్ అయినాయి. భారతదేశంలో ప్రసారమవుతున్న అన్ని పే ఛానల్స్, అందులో అన్ని హిందీ పే ఛానల్స్, అన్ని ఇంగ్లీష్ పే ఛానల్స్, అన్ని స్పోర్ట్స్ ఛానల్స్, అన్ని చిల్డ్రన్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ కూడా మీకు ప్రసారం అవుతున్నాయి ఇప్పుడు ఉన్న 150లోనే. మీరు అనుకున్న 150 ఛానల్స్ కూడా మొదటి ఛానల్స్ ఎంత డెప్త్తో ఉందో చివరి 150 ఛానల్ కూడా అంతే డెప్త్తో ఉంటుంది. అందులో ఆ రకమైన సదుపాయం ఈ బాక్స్లో ఉన్నది. ఎందుకంటే తక్కువ గేమ్కే బాక్సులు బాగా పనిచేస్తాయి. అంటే మీకు చుక్క ఒక మాదిరి చుక్కలతో వస్తున్న ఛానల్ ఏదైనా ఉంటే ఈ బాక్స్ పెడితే ఆ ఛానల్ కూడా చాలా డెప్త్గా వస్తుంది. అంటే ఇప్పుడు ఆర్ఎఫ్లో ఇప్పుడు ఆర్ఎఫ్ సిస్టమ్ అంటారు, ఈ ఆర్ఎఫ్లో ఏమైనా చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులు ఉన్నా ఈ బాక్స్ ధరించుకుంటే డెఫినెట్గా 150 అద్దాల్లో వస్తాయి ఛానల్స్. జంగారులు ఎక్కువ ఛానల్స్ బాగా వస్తున్నాయి, కానీ మా పల్లెటూళ్ళు 36 40 కన్నా మించి క్వాలిటీ రావట్లేదు, చివరి ఛానల్ చూడండి ఇబ్బంది పడుతుంది. అటువంటి వరకు కూడా ఇదే మీకు సొల్యూషన్ అండి. మీరు బాక్స్ తీసుకోనండి. రాబోయే గల క్రికెట్ మ్యాచ్లో ఉన్న చక్కని క్వాలిటీతో మీరు బాక్స్ ధర మీరు ఆనందాన్ని పొందుతారని. కానీ ఈ బాక్స్ ధరించిన కేబుల్ బిల్లు విపరీతంగా పెరుగుతాయని అపోహ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే కేబుల్ బిల్లు మేము వసూలు చేస్తున్నామో ఆ బిల్లుకి మించి ఉండదు. ఏదైనా మించితే కాలానుగుణంలో కొంతకాలం తర్వాత అందరితో పాటు 10 రూపాయలు ఎంతో పెంచడం జరుగుతుంది తప్ప ఈ బాక్స్ తక్షణం పెట్టినండి మాకు బిల్లు పెరుగుతుంది అపోహ నుంచి విడనాడండి. ఇప్పుడున్న కేబుల్ బిల్లు రేటుకే ఈ బాక్స్ ద్వారా మీరు ఇన్ని ఛానల్స్ ని హెచ్డీ ఛానల్స్ ని పొందొచ్చునని కోరుతున్నాను. మీరు సత్వరమే మీ సెటాప్ బాక్స్గా మీ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి. మీకు అందుబాటులో 2 రకాల బాక్సులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసారు కదా, దీన్ని హెచ్డీ బాక్స్ అంటారు. ఈ హెచ్డీ బాక్స్ మీ కస్టమర్ ప్రైస్ వచ్చి 2500 రూపాయలు. ఎందుకంటే ఇది 2500 రూపాయల బాక్స్ ఎందుకు, మాకు చుట్టుపక్కల చాలా తక్కువలో దొరుకుతున్నాయి చాలామంది మా కన్జ్యూమర్స్ అంటున్నారు. అయ్యా మీకు చెప్పేది ఏంటంటే, ఇది భారతదేశంలో అత్యధిక అధునాతనమైన రాబోయే 10 ఏళ్ళకు కూడా సపోర్ట్ చేసే బాక్స్. అంటే మీకు రాబోయే కాలంలో ఈ కేబుల్ టీవీ ద్వారా అనేక ప్రసారాలు రాబోతున్నాయి. అవన్నీ కూడా మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి ముందుకొస్తున్నాయి. అవన్నిటినీ సపోర్ట్ చేయడానికి ఈ బాక్స్ ఇప్పుడే రెడీ అయింది. అంతే తప్ప మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఈ బాక్స్ పనిచేయదు, మళ్ళీ అటువంటి సదుపాయం పొందాలనుకుంటే సెటప్ బాక్సులకి సినిమా వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తారు. రాబోయే కాలం హిందీ ఇంగ్లీషు తెలుగు మూవీస్ కూడా ఈ సెటప్ బాక్స్ రాబోతున్నాయి. అది కొంత వ్యయంతో మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటే ఈ బాక్స్ ద్వారా మీ సినిమా డౌన్లోడ్ అయ్యి ఆ సినిమాని మీ ఇంట్లోనే మీ హోమ్ థియేటర్లోనే మీ స్క్రీన్ మీద హ్యాపీగా కుటుంబంతో చూడొచ్చు. దీని ద్వారా మీకు రాబోయే కాలం ల్యాండ్ లైన్ కానీ ఇంటర్నెట్ కానీ అలాగే ఈ బిజినెస్ అంటే మీకు ఏదైనా సరుకులు కావాలంటే జంగారం మార్కెట్లో ఈ సెటప్ బాక్స్ ద్వారా మీరు కానీ ఎస్ఎంఎస్ పెడితే కనుక మీకు కావాల్సిన ధర మీ ఇంటికి వచ్చాక మీరు డబ్బులు ఇవ్వచ్చు. ఇప్పటికే దాన్ని ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా మీకు ఏదైనా మొబైల్ కావాలన్నా ల్యాప్టాప్స్ కావాలన్నా టీవీలు కావాలి ఇప్పటికీ చాలామంది ఇంటికి ఆన్ డెలివరీ అంటే మనకి మెటీరియల్ వచ్చిన తర్వాత మీరు డబ్బులు పే చేసి అప్పుడు ఇచ్చే విధంగా కూడా మనకి అందుబాటులో. ఇలాగా చెప్పలేని సర్వీసులు ఇప్పటికే ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి ఇదే కేబుల్ ఇండస్ట్రీ ద్వారా వాళ్ళకున్న సెటప్ ద్వారా. అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క మీకు అలాగే పిల్లల గేమ్స్ సంబంధించి. అలాగే అనేక తెలుగు సినిమాలు కానీ ఇంగ్లీష్ కానీ దాదాపు 3000 సినిమాలు ఇందులో నిర్లిప్తమై ఉంటాయి. మీకు నచ్చిన సినిమా కావాలనుకుంటే ఏ మాయబజార కలర్లో చూడాలనుకుని అనిపిస్తే ఒక పెద్ద ఇది వెంటనే ట్యూన్ చేసుకుని కానీ ఆ సినిమా ఇందులోకి వచ్చి మీకు మీ ముందు కదలాడుతుంది. ఇలాంటి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. జంగారెడ్డి, భీమవరం, తాడేరున్న సార్ కొన్ని మున్సిపాలిటీలన్నీ కలిపి ఒక దగ్గర కంట్రోల్ రూమ్ పెట్టుకుని మేము ఎవరైనా ఎక్కువ బాక్స్ని పర్చేజ్ చేయడం ద్వారా పెద్ద టెక్నీషియన్ని మాట్లాడిన తర్వాత ఈ బాక్స్ని కన్జ్యూమర్ అతి తక్కువలో ఇవ్వాలని కేవలం 500 తీసుకొచ్చాం. ఇది హెచ్డీ అంటే హెచ్డీ ఛానల్స్ కూడా వస్తాయి. ఇవ్వబోతే 2వ బాక్స్ ఇది 1800 రూపాయలకే కన్జ్యూమర్ కస్టమర్ ప్రైస్ అవుతుంది. ఇది దీనికి ఫెసిలిటీస్ అన్ని కామనే. కాకపోతే ఇందులో 2800 బాక్స్లో హెచ్డీ ఛానల్స్ని మీరు వీక్షించవచ్చు. ఇందులో హెచ్డీ ఛానల్స్ చూడలేకపోతాం, అంతే తప్ప మరి ఏమైందని తేడా లేదు. అయిపోతే చాలామంది ఆ 1800 కూడా మేము వేరు చేయలేం, 1800 వేరు చేయనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు మిస్ అయిపోతారు. ఇప్పటి నుంచి ప్రసారాలు ఎప్పుడో ఇంకా తక్కువ రేటుకు వస్తాయేమో చూస్తే కనుక ఇప్పటి నుంచి అత్యధిక క్వాలిటీని అత్యధిక ఛానల్స్ని మిస్ అయిపోతారు. ఎప్పుడదే వాళ్ళు అందరూ ఆర్థికంగా చక్కగానే ఉన్నారు, ఉన్న దాంట్లో
లగ్జరీస్గాను ఆనందంగా జీవించాలనుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని టీవీలు కూడా అందరూ పెద్ద టీవీలు కొంటున్నారు, ఎల్ఈడి టీవీలు కొంటున్నారు, అలాగే మొబైల్ వాడే మొబైల్ 2000 రూపాయల మొబైల్తో కాకుండా కాస్ట్లీ మొబైల్, అందులో ఫీచర్స్ ఎక్కువ మొబైల్ ప్రతి ఇంచుమించుకు ప్రతి ఇంట్లో మనకు కనబడుతున్నాయి. అలాంటిది ఒక వ్యక్తి వాడే ఒక మొబైల్కి మీరు అంత అమౌంట్ ఇచ్చించేవారు అత్యధిక క్వాలిటీ కోసం. మీరు ఇండియన్లో బాగా చూస్తూ కనీసం 10 సంవత్సరాల పాటు సపోర్ట్ చేసి ఈ బాక్స్ని కేవలం 2500 కొనడానికి మీరు దయచేసి వెనుకాడకండి. మీరు తక్కువ రేట్లో వస్తే కొందాం అనుకుంటే తక్కువ రేట్లో వస్తే రావచ్చు, కానీ అందులో అన్ని రకాల ఫీచర్స్ తగ్గించేసి తక్కువ రేటుకి రాబోయేదాన్ని ప్రొవైడ్ చేసినా మళ్ళీ 1-2 సంవత్సరాల్లో మీరు బాక్స్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పైపెచ్చు ఇందులో ఉన్న అత్యాధునికమైన సదుపాయాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. దయచేసి మీరు ఇప్పుడే ఆలోచించి మీకు ఎలా వస్తుంది, క్వాలిటీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని బాక్స్ కొనకుండానే మీరు చూడాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఎవరైనా హెచ్డి బాక్సులు వాడుతున్నాయా ఆ కస్టమర్ ఇంటికి వెళ్ళి చూడండి. లేదు ఎవరైనా చూడాలనుకుంటే మా కంట్రోల్ రూమ్కి వచ్చి చూడండి, దాని యొక్క గొప్పతనం మీకు తెలుస్తుంది. లేదా మీ కేబుల్ ఆపరేటర్ ఇళ్లలో ఇప్పటికీ బాక్సులు ధరించి ఉన్నారు, వాడి ఇంటికి వెళ్ళి చూడండి, ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. అలాగే హోమ్ థియేటర్కి 7.2 వరకు సపోర్ట్ చేస్తుంది, కానీ ప్రస్తుతం 5.2 ఏదో ఉంది కాబట్టి మార్కెట్లో ఈ బాక్సులు కూడా 5.2 హోమ్ థియేటర్ మీకు కనెక్షన్ ఇచ్చుకుంటే ఒరిజినల్ 5.2 కూడా అంటే థియేటర్లో కూర్చుంటే ఎంత అనుభూతిని కలుగుతుందో అంత అనుభూతి ఈ సెటప్ బాక్స్ ద్వారా కలుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వెంటనే ఈ బాక్స్ని తీసుకోండి. లేని పక్షంలో అందరూ డిసెంబర్లో వాడాలనుకుంటే అప్పటికి బాక్సులు మేము ఇవ్వలేకపోతాం, ఎందుకంటే అన్ని కోట్ల మంది ప్రజలు అప్పుడే దేశంలో ఉన్న వాళ్ళందరూ మేము ఫారిన్ కంట్రీకి ఇవ్వాలంటే మేము ముందుగా ఇన్ని జంగారెడ్డి నుంచి కొన్ని వేల బాక్సులు డబ్బులు కట్టాలంటే కోట్లతో కూడుకున్న కానీ ఒకేసారి మీ సమీకరించడం మళ్ళీ ఇక్కడ పంపిన 2 నెలలకు కానీ బాక్సులు మీరందరూ డిసెంబర్లో బయలుదేరి వస్తే మేము ఏదోలా డీడీలు తీసినా ఆ తర్వాత 2 నెలలకు కానీ బాక్సులు రావు. అందుకని ఇదంతా ఆలోచించి ఈ బాక్సులను తక్షణమే మీ కేబుల్ ఆపరేటర్ సంప్రదించి తీసుకెళ్ళమని కోరుతున్నాను. ఎంటర్టైన్మెంట్ పొందడానికి కానీ ఫెసిలిటీ కోసం మీరు ఎక్కువ క్వాలిటీయే చూసుకుంటారు. దయచేసి ఈ బాక్సుల విషయంలో కూడా క్వాలిటీ బాక్సులని 2 బాక్సులు వాడితే కనుక దాని తగ్గ అనుభూతిని మీరు పొందుతారు రాబోయే కాలంలో. ఇంకోటి ఏంటంటే ఈ బాక్సు వాడేటప్పుడు కూడా చాలా ఈజీ. గతంలో వేరే నెట్వర్క్ బాక్సులు అయితే వాడుతుంటే మీరు నొక్కుతుంటే ఎంతసేపటికి ఛానల్ మారకపోవడం, ఒకళ్ళు నొక్కిన ఛానల్ మారడానికి టైం తీసుకోవడం, ఈ రిమోట్లు చాలా డెలికేట్గాను అలాగే బాక్సులు డెలికేట్గాను ఇలాంటి ఎన్నో అనుభవాలు అవి ఉన్నాయి ప్రతి ఒక్కరికి. కానీ చాలా ఈజీ అండి. మెనూలోకి వెళ్ళిన తర్వాత ఛానల్ మెనూలోకి వెళ్ళినప్పుడు మూవీస్ అని కేటగిరీ, న్యూస్ అని కేటగిరీ, కిడ్స్ అని, అలాగే రిలీజియస్ అని, అలా రకరకాల కేటగిరీలు ఉన్నాయి. అందులోకి వెళ్ళండి, ఫస్ట్ తెలుగు ఛానల్సే వస్తాయి. సపోజ్ న్యూస్ ఛానల్లో కేటగిరీలోకి వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుందంటే టీవీ నేను, సాక్షి, అలా రకరకాల తెలుగు ఛానల్స్, తర్వాత అప్పుడు హిందీ న్యూస్ ఛానల్స్, ఆ తర్వాత ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్. ఎంటర్టైన్మెంట్లో నేను ముందు తెలుగు ఎంటర్టైన్మెంట్, ఆ తర్వాత హిందీ ఎంటర్టైన్మెంట్, తర్వాత ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్, ఆ తర్వాత ప్రాంతీయ ఎంటర్టైన్మెంట్. అలాగా రిలీజియస్కి వెళ్ళినప్పుడు మనం ముందు తెలుగులో ఉన్న భక్తికి సంబంధించిన ఛానల్స్, అలా ఇదేది తీసుకున్నా కూడా మీకు మార్చుకునే మెనూ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సిటీ కేబుల్ ఛానల్ ఈ బాక్స్లో 6లోను, సిటీ మ్యూజిక్ 7లోను, సిటీ మ్యూజిక్ 10లోను ప్రసారం అవుతున్నా. బాక్స్కి వైర్ కనెక్షన్ ఉండాలా వైర్ అక్కర్లేదు అనుకున్నారా, అటువంటిది ఏం లేదు. ఈ బాక్స్ని మా వైర్కి కనెక్ట్ చేసి ఆ తర్వాత మీ టీవీకి కనెక్ట్ చేస్తారు, అదంతా మా కేబుల్ ఆపరేటర్స్ చూసుకుంటారు. అలాగే ఇప్పుడు చాలామంది ఛానల్స్ నాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, సార్ 36 వరకు 40 వరకు చాలా క్వాలిటీ వస్తున్నాయి, ఆ తర్వాత నెమ్మదిగా తక్కువైపోయినాయి, మాకు 70-80 వచ్చేసరికి చుక్కచుక్కలు వచ్చేస్తున్నాయి, ఇది ఇంతేనా అని చాలామంది చెప్తున్నారు. దానికి సరైన సొల్యూషన్ వచ్చిందని ఈ బాక్స్ ద్వారా ధరిస్తే మీరు అనుకున్న 150 ఛానల్స్ కూడా, మొదటి ఛానల్స్ ఎంత డెప్త్తో ఉందో చివరి 150 ఛానల్ కూడా అంతే డెప్త్తో ఉంటుంది. అందులో ఆ రకమైన సదుపాయం ఈ బాక్స్లో ఉన్నది, ఎందుకంటే తక్కువ గెయిన్కే బాక్సులు బాగా పనిచేస్తాయి. అంటే మీకు చుక్క ఓ మాదిరి చుక్కలతో వస్తున్న ఛానల్ ఏదైనా ఉంటే ఈ బాక్స్ పెడితే ఆ ఛానల్ కూడా చాలా డెప్త్గా వస్తుంది. అంటే ఇప్పుడు ఆర్ఎఫ్లో, ఇప్పుడు ఆర్ఎఫ్ సిస్టమ్ అంటారు, ఈ ఆర్ఎఫ్లో ఏమైనా చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులు ఉన్నా ఈ బాక్స్ ధరించుకుంటే డెఫినెట్గా 150 అద్దాల్లాగా వస్తాయి ఛానల్స్. ఈ బాక్స్ కొన్నవారికి ఇంకా కొన్ని డౌట్ ఉండొచ్చు. ఈ బాక్స్ కొన్న తర్వాత కన్స్యూమర్కు 1 సంవత్సరం పాటు గ్యారంటీ ఉంటుంది, ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినా డెఫినెట్గా మా కంట్రోల్ రూమ్ బాధ్యత వహించి ఆ సర్వీస్ చేయబడతాం. కానీ స్పేర్ పార్ట్లకు సంబంధించి మాత్రం మీరు బేర్ చేయాల్సి ఉంది. కానీ సామాన్యంగా ఈ బాక్స్ అత్యాధునికమంది ఎటువంటి పొరపాట్లు జరగవు. నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్ళ పైచులకి అయింది. నేను ఎన్నో ప్రాంతాలు మన భారతదేశంలో అటు ఉత్తర భారతదేశం తిరిగాను, దక్షిణ భారతదేశం తిరిగాను, అన్ని కంట్రోల్ రూమ్ చూశాను, అన్ని ఎక్విప్మెంట్ చూసిన తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు అనేక మంది ఇప్పటికే ఎప్పుడో 1 సంవత్సరం నుంచి సెటప్ బాక్సులు పెట్టారు. కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు అందులో తలెత్తుతుంటే ఎందుకు ఇబ్బంది తలెత్తకుండా ఆపరేటర్ కానీ కన్జ్యూమర్ కానీ హ్యాపీగా క్వాలిటీగా చూడాలని అనేక కంపెనీలను కంట్రోల్ రూమ్ చూసిన తర్వాత ఎట్టకేళ్ళకి మేము అత్యధిక క్వాలిటీ ఉన్న కంట్రోల్ రూమ్ని భీమవరంలో స్థాపించుకొని అందరి యొక్క కలయికతో
అండర్గ్రౌండ్ ఫైబర్ ద్వారా ఈ జంగారెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ మనం సిగ్నల్స్ ఇస్తున్నాం. సిగ్నల్ ఎటువంటి ఇంటరప్షన్ ఉండదు. అయితే ఈ అనుభవాన్ని అంతా నేను సమీకరించుకొని కన్జ్యూమర్ బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి ఇటువంటి బాక్స్ని ఇచ్చాను. మీకు మొదట్లో ఒక 400-500 ఎక్కువ అనిపించవచ్చు, కానీ తర్వాత బాధపడతారు, అయ్యో అటువంటి బాక్స్ కొనుక్కోలేకపోయామే, మళ్ళీ ఈ ఫ్యూచర్ కోసం మళ్ళీ బాక్స్ మార్చాలనుకున్నప్పుడు ఈ బాక్స్ కొని వాళ్ళు ఉండకపోవచ్చు. తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్గా ఆ బాక్స్ను ఆ 500లో పెట్టి కొనవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందుగా మీరు ఆలోచించి ప్లాన్ చేసుకొని వీలైనంత త్వరలో ఆ బాక్స్ని తీసుకోమని నేను కోరుతున్నాను. ఈ ఇండస్ట్రీకి ఇప్పుడు దాకా నాకు సహకరిస్తున్న అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా సెటప్ బాక్స్ ను వెంటనే పెట్టించుకోండి. జీలుగుమిల్లి మండలం టీ గంగన్నగూడెం గ్రామానికి చెందిన కుంజ దుర్గారావు అనే ఉపాధ్యాయుడి ఇల్లు ఈ నెల 2వ తేదీన అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయారు. కష్టాల్లో ఉన్న ఆ ఉపాధ్యాయుడి పరిస్థితిని చూసిన జీలుగుమిల్లి మండల విద్యాశాఖ అధికారి జలగం సురేష్ పిలుపు మేరకు మండలంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కలిసి 20,000 రూపాయల నగదు ఆర్థిక సహాయం మరియు 20,000 రూపాయల విలువగల సామాగ్రిని ఆ ఉపాధ్యాయుడికి అందజేశారు. ములగలంపల్లి కాంప్లెక్స్ లో సిఆర్పిగా పనిచేస్తున్నటువంటి కుంజా దుర్గారావు ఈ నెలలోనే 2వ తారీఖున ఫైర్ యాక్సిడెంట్లో తన ఇల్లు సర్వం కోల్పోయాడు. కేవలం కట్టుబట్టలతో మాత్రమే మనోడు మిగలడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో మరి మా మండలంలో ఉన్నటువంటి అన్ని యాజమాన్యాలలో ఉన్న ఉపాధ్యాయులు మరి ఇలాంటి వ్యక్తిని ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని చేయూతనివ్వాలనేటువంటి ఉద్దేశంతో మండలంలో ఉన్న ఉపాధ్యాయులందరూ ఏకతాటిపై వచ్చి విరాళాలు సేకరించి మరి ఇప్పుడు దుర్గారావుకు ఉన్నటువంటి అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఇమీడియట్గా తీర్చాలనే ఉద్దేశంతో 20,000 రూపాయల ఖర్చుతో సుమారుగా 20,000 ఖర్చుతోటి ఇంటికి అవసరమైనటువంటి సామాగ్రి బీరువా కానీ తర్వాత మిక్సీ కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ స్టవ్లు తర్వాత ఇంటికి కావాల్సినటువంటి వంట పాత్రలు అన్నీ కూడా సుమారు 20,000తో కొనుగోలు చేయడం జరిగింది. అలాగే తన రోజువారీ కార్యక్రమాలు నడవడం కోసం తనకి ఇంకా నగదు అవసరమవుతుందనే ఉద్దేశంతో 18,000 రూపాయలు మరి అందరూ ఉపాధ్యాయులు కూడా వసూలు చేసి టోటల్గా 38,000 రూపాయలతోటి మరి అతన్ని ఎంతో కొంత పూర్తిగా అతని బాధనైతే మనం తీర్చలేం కానీ ఉన్నంతలో మనం సహకారం అందించడం వల్ల అతను ఆ బాధల నుంచి వెలికి వస్తాడనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో తమ వంతు చేయూతను అందించి ఉపాధ్యాయులందరూ ఎంతో సహకారాన్ని అందించారు. మరి మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ సందర్భంగా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు కుకునూరి రామచంద్రరావు తెలియజేశారు. పట్టణాభివృద్ధి కోరే స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలు, విద్యావంతులు, ఉద్యోగులు, యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఈ అవగాహన సదస్సులో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలోని టౌన్ హాల్ నందు శుక్రవారం ఆటో యూనియన్ నభ్యాంధ్ర స్వయం కృషి ఆటో వర్కర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఆటో యూనియన్ అధ్యక్షులు ముప్పిడి దుర్గారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోనహల భీమారావు హాజరై మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమ సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని, కార్మికుల కష్టాల పరిరక్షణ కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇవాళ ఆటో కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపుగా ఇవాళ ప్రభుత్వం పైన ఆధారపడకుండా, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు సైతం ఇవాళ ఆటోలను కొనుక్కొని ఇవాళ వాళ్ళు స్వయం ఉపాధి పొందుతూ వాళ్ళు ప్రభుత్వానికి ఎట్లాంటి భారం కాకుండా వారు జీవనోపాధి పొందుతూ ఉన్నారు. ఆటో కార్మికుల యొక్క సంక్షేమ చట్టం కోసం అనేక సంవత్సరాలుగా ఏఐటీసీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. ఇవాళ ఆటో కార్మికులు వాళ్ళు స్వయం ఉపాధి పొందుతూ వారు ఆటోలు నడుపుకోవడం ద్వారా ప్రభుత్వాలకి 100 కోట్ల రూపాయలు, సుమారుగా 500 కోట్ల రూపాయలు పైపు చిలుకు ఆటోలకు సంబంధించినటువంటి ఆటో కార్మికుల ద్వారా ప్రభుత్వానికి రోడ్ ట్యాక్స్ అయితే కానివ్వండి, డీజిల్కి సంబంధించినటువంటి ట్యాక్స్ అయితే కానివ్వండి, అనేక రకాలైనటువంటి రూపాల్లో ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి పన్నుల రూపంలో ఆటో కార్మికుల నుంచి సాలైన 500 కోట్ల రూపాయలు జమ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆటో కార్మికుల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక చట్టాన్ని ఆమోదించడం ద్వారా వారికి యాక్సిడెంట్లు గురై మరి
కుటుంబాలు రోడ్డును పాలైనటువంటి పరిస్థితుల్లో, ప్రాణాపాయాలకి గురైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకునే దానికోసం 10 లక్షల రూపాయలు ఎక్స్క్రా ఇచ్చేదానికోసం, అట్లాగనే వాళ్ళ అంగవైకల్యానికి గురైనప్పుడు వాళ్ళకు ఉచితమైనటువంటి బీమా సౌకర్యం కల్పించడం ద్వారా వారు తిరిగి కోలుకోవడానికి అవసరమైనటువంటి వైద్య సౌకర్యాలు అందించేదాని నిమిత్తం, వృద్ధులైనటువంటి కార్మికులు ఈ ఆటోలు నడపలేనటువంటి పరిస్థితుల్లో వారి జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భంలో వారికి కనీసం మరి ప్రతి నెల మాసానికి 3000 రూపాయలు కనీస పెన్షన్ అందించాలనేటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ చట్టంలో భాగంగా ఆటో కార్మికుల సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాం. వీటిని సాధించుకోవడం కోసం ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆటో కార్మికులు సంఘటితంగా ఐక్యంగా పోరాటాలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు అమలు జరిపించేదాని కోసం ఏఐటీసీ పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉంది. అనంతరం జరిగిన సమావేశంలో ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా బూరుగుపల్లి సూరిబాబు, ప్రెసిడెంట్ గా నవీన్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గా పొంగ సుధాకర్, సెక్రటరీగా డేవిడ్ రాజు, జాయింట్ సెక్రటరీగా నాగ దుర్గారావు, కోశాధికారిగా సిహెచ్ గంగాధర్, కమిటీ సభ్యులుగా బోయిన రాంబాబు, ఎస్కే నజీర్, తుంటా దుర్గారావులు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మండవ కృష్ణ చైతన్య, ఏఐసియుసి మాజీ నాయకులు పోతన అప్పారావు, జంఘారెడ్డిగూడెం పట్టణ ఏఐసియుసి నాయకులు పి సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. సెట్టి జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్. ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ పివిఎస్ గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ సెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ సెట్టిలో మాత్రమే. అడ్రస్: సెట్టి జ్యువెలర్స్ ఏసీ, బిఐఎస్ హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821224277. వెల్కమ్ బ్యాక్. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన బాహుబలి చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా 4 భాషలలో విడుదలైంది. జంగారెడ్డిగూడెంలోని అన్ని థియేటర్లలోనూ శుక్రవారం బాహుబలి చిత్రాన్నే ప్రదర్శించారు. గత 2 సంవత్సరాలుగా దర్శకులు రాజమౌళి దర్శకత్వంలో నిర్మితమైన ఈ బాహుబలి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ వంటి హిమాహిమి నటులు నటించిన ఈ చిత్రాన్ని రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో, అద్భుతమైన గ్రాఫిక్స్తో, భారీ సెట్టింగులతో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. 4 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు కితాబునిస్తున్నారు. ముందుగా విడుదల చేసిన ట్రైలర్సే ప్రేక్షకులను మంత్రముగ్ధుని చేశాయి. దీంతో సినీ అభిమానులు శుక్రవారం తెల్లవారుజాము నుండే బెనిఫిట్ షోల కోసం థియేటర్ల వద్ద క్యూలు కట్టారు. జంగారెడ్డిగూడెంలో ఏ థియేటర్ వద్ద చూసినా అభిమానుల కోలాహలం కనిపించింది. అభిమానులు తమ అభిమాన నటుల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కనువిందు చేశాయి. దీంతో జంగారెడ్డిగూడెం అంతా శుక్రవారం పండుగ వాతావరణం చోటు చేసుకుంది. ప్రభాస్ నిజంగా చరిత్రాత్మక సినిమా చేశాడు. రాజమౌళి యశోధరరావు డైరెక్షన్ లో ప్రభాస్ సృష్టించిన సెంచరీ విధి కానీ మన ఫ్యాన్స్ ఇప్పుడు ఇలాగే ఉండాలి. రాజమౌళి సార్ ఇలాగే తీయాలి. బాహుబలి 2 కూడా మనకి ఇలాగే ఉండాలి సార్. ఇలా చేస్తే మీ అభిమానం మేమే. ప్రభాస్ సార్ దుయ్యాలు భూతాలు ఉంటాయి, చిన్నపిల్లల్ని పీకు తినేస్తాయి.
ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళా చూస్తున్నాయి. మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని విను. పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని, దానికి ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజన సత్యనారాయణ, పెనుమర్తి రామ్కుమార్, మందపల్లి లక్ష్మయ్య, ఈర్ని సూరిబాబు, కొంచాడ రాజు మరియు దావీదు బాగమ్మ తదితరులు పాల్గొన్నారు. 20వ వార్డు ఎన్టీఆర్ నగర్లోని 3 రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి మొత్తం 5 లక్షలతోటి ఈ వర్క్ మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు పైన బాగా ఎత్తు కొండ మీద ఉండి కిందకి దిగి రావడానికి ఎన్నో అవస్థలు పడుతున్నామని వారేమో కౌన్సిలర్ గారి దృష్టి తీసుకురావటం, వారేమో మా దృష్టి తీసుకురావటం జరిగింది. వెంటనే స్పందించి వీరందరికీ కూడా ఈ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ 3 రోడ్లు కూడా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా దశల వారీగా 20 వార్డుల్లో కూడా ప్రతి వార్డులో కూడా ప్రతిరోజు కూడా ఈ వర్క్ మొదలు పెడుతున్నాము. ఇవన్నీ కూడా ఏదైనా సమస్యలు ఉన్నా కౌన్సిలర్ దృష్టి తీసుకొచ్చి మా దృష్టి తీసుకొస్తే వెంటనే స్పందించి వారందరికీ కూడా సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 20వ వార్డులో ఈరోజు 20వ వార్డులోని ఎన్టీఆర్ నగర్లో 3 రోడ్లు శంకుస్థాపన జరిగిందండి. 5 లక్షల అమౌంట్ అండి దీనికి. అలాగే ఎవరన్నా ఇంకా పక్కన రోడ్లు ఇంకా చాలా ఉన్నాయండి, దీంట్లో డ్రైన్లు కానీ రోడ్లు కానీ పైప్ లైన్లు అవి చాలా ఉన్నాయి. అన్ని దశల వారీగా మా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, దశల వారీగా అన్ని పనులు మేము ఉన్నంత వరకు మా అన్ని పనులు చేస్తామండి. ఎవరు తొందరపడద్దు, ఒక మాది చేశారు పక్కన వాళ్ళు చేయలేదు అనేది ఎవరు ఆధారపడకుండా అందరూ నెమ్మదిగా ఉంటాయండి. పనులన్నీ 1 బై 1 అన్ని చేసుకుంటా వెళ్తామండి. మా చైర్మన్ గారి సహాయంతో అన్నీ జరుగుతాయండి. జంగారెడ్డిగూడెం రవాణా శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు గోదావరి పుష్కర యాత్రికుల రహదారి భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు నందు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పుష్కర యాత్రికులను జాగ్రత్తగా గమ్యం చేర్చాలని, బండి సామర్థ్యాన్ని మించి అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించరాదని, అధిక ఛార్జీలు వసూలు చేయరాదని సూచించారు. అలాగే వాహనానికి సంబంధించిన ఆర్సీ, ఎఫ్సీ, ఐసీ, డిఎల్ వాహనంలోనే ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కెవి సుబ్బారావు, ఆర్ఏఓ ఎం అప్పారావు, జంగారెడ్డిగూడెం డివిజన్లోని ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే గోదావరి మహాపుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాలో ఉండేటువంటి గోదావరి పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ ఆటో డ్రైవర్లు, యూనియన్లు వీళ్ళందరికీ కూడా ఈ ప్రజా రవాణా వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. కాబట్టి ప్రయాణికుల భద్రతకు తీసుకోవలసినటువంటి చర్యల గురించి వీళ్ళందరికీ కూడా తెలియజెప్పడానికి ఈరోజు ఇక్కడ వీళ్లకు మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈ పుష్కర టైంలో వచ్చేటువంటి అందరు ప్రయాణికులకు అత్యంత శ్రద్ధగా ఎక్కువ జాగ్రత్త వహిస్తూ ఏ ఏరియాలో కూడా ఒక చిన్న ప్రమాదము జరగకుండా క్షేమంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలు చేర్చేదానికి దోహదం చేయవలసిందిగా కోరడమైనది. అలాగే బయట నుంచి వచ్చినటువంటి ఇన్స్పెక్టర్లతోటి ప్రత్యేక బృందాలు, తనిఖీ బృందాలు అనేటువంటివి ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ పుష్కర టైంలో ఎక్కడైనా కూడా అధిక ప్యాసింజర్లతోటి అజాగ్రత్తగా, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా అలాగ వాహనాలు కనుక నడిపినట్లయితే వాటిని సీజ్ చేయబడతాయి. ఈ పుష్కర టైంలో సీజ్ చేయబడినటువంటి వాహనాలు మరి 12 రోజులు కూడా రిలీజ్ చేయడం కూడా ఉండదు. కాబట్టి ఒకసారి వాహనము సీజ్ అయితే ఈ 12 రోజులు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి డ్రైవర్లందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ప్రయాణికులను వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలను చేరవేసేదానికి
కృషి చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే ఈ పుష్కరాలు అనేటువంటివి ఒక మహత్కరమైనటువంటి పుణ్య కార్యక్రమం కాబట్టి ఆటోలు నీట్గా పెట్టుకోవాలి, డాక్యుమెంట్లు కరెక్ట్గా పెట్టుకోవాలి, డ్రైవర్లు కూడా ఎలాంటి దురలవాట్ల జోలికి పోకుండా నీట్గా శుభ్రంగా వాళ్ళు ఉంటే వచ్చేటువంటి ప్రయాణికులు కూడా సంతోషంగా ఈ ఆటోల ద్వారా వాళ్ళ స్నాన కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకొని వెళ్తారనేసి ఈ ఆటో డ్రైవర్లందరికీ కూడా కేవలము ఈ ఆటోలు నడుపుకోవడం వల్ల సంపాదించకపోవటమే కాకుండా ఇది ఒక పుణ్య కార్యక్రమము, ఎంతోమందికి సర్వీస్ చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశంగా దీన్ని భావించి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా అందరినీ కూడా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న డిజిటల్ ప్రసారాలు జంగారెడ్డిగూడలో ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు తెలిపిన సిటీ కేబుల్ ఎండీ పార్వతి శ్రీనివాస్. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు జరిగిన అవగాహన సదస్సు. ఉత్తర సమయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఆటోను సీజ్ చేస్తామని హెచ్చరిక. ప్రపంచవ్యాప్తంగా 4 భాషలలో విడుదలైన బాహుబలి చిత్రం శుక్రవారం జంగారెడ్డిగూడలోని అన్ని థియేటర్లలోనూ ప్రదర్శించిన బాహుబలి. జంగారెడ్డిగూడ 20వ వార్డులోని సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.